ఎన్నో అనుభవాలు ఉన్నాం పుష్పలీల గారు. ఈ దీనికి ప్రొడ్యూసర్ కావడం, ఇది ఒక పిక్చర్ తీయాలని అనుకోవడం, రాజకీయ రంగం నుంచి సినిమా రంగానికి రావడం, మరి ఆవిడ సక్సెస్ కావాలని కోరుకోవడం పెద్దవాళ్ళంగా మా ధర్మం. సక్సెస్ కావడం ఆమె చేతుల్లో. వి విష్ ఆల్ ది బెస్ట్. చాలా పెద్ద సక్సెస్ కావాలని, వారు నిర్మాతగా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకొని నిలబడాలని కోరుకుంటామన్న. పుష్పలీల గారు మనందరికీ పరిచయిస్తులే. ఈరోజు ఆవిడ రాజకీయం నుంచి ఇంకొక రంగంలోకి ప్రవేశించి ఆ కళాకారులకి, ఆ కళామ తల్లికి సేవలు అందించడానికి ఆవిడ వచ్చినందుకు ముందుగా పుష్పలీల గారికి హ్యాపీ వెల్కమ్ అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్. ముందుగా మనమందరం మనస్ఫూర్తిగా మన సినిమా రంగానికి ఆవిడికి ఘన స్వాగతం పలకాల్సిన బాధ్యత మనందరిలోనూ ఉంది. ఈరోజు ఆవిడ ప్రొడక్షన్ పేరు మీరు చూసారంటే చాలా క్రియేటివ్గా ఉంది. నై థాట్ అంటే ఇందాక నాగేశ్వరరావు గారు అడిగినప్పుడు ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎలా అంటే, సార్ ఇది మీ థాట్ అని అడిగారు నాగేశ్వరరావు గారు. ఆవిడేమన్నారంటే, కాదు సార్ మీరు అన్నారనుకోండి అది మీ థాట్ అవుతుంది, నేనంటే అది నా థాట్ అవుతుంది, ఇంకొకరు ఎవరన్నా కూడా వాళ్ళది వాళ్ళ థాట్ అవుతుంది. అంటే అక్కడున్న మనం ఆ ఆలోచన శక్తికి మనం నిజంగా అప్రిషియేట్ చేయాలి. అంటే ఎవరి మాట్లాడినా కూడా అది నా థాట్ అనే ఒక భావం ప్రతి ఒక్కరిలోని కలుగుతుంది. ఈరోజు ఇద్దరు మహానాయకులు సినిమా ఇండస్ట్రీకి, ఒకరు మొదలైతే ఇంకొకరు సామ్రాట్. ఈ రాధ్వరంలో మైథాట్ క్రియేషన్స్ అని ఒక బ్యానర్ పైన నిర్మాతగా వారు చెప్పినట్టుగానే రాజకీయ రంగాన్ని నుంచి సినిమా రంగానికి వచ్చాను. నేనేంటంటే సినిమా రంగంలో కూడా మా మైథాట్ క్రియేషన్స్ అని దాన్ని తప్ప ఉంటే చూపించాలనుకుంటున్నాను. సినిమాలంటే హీరో కాదు, రియల్ హీరోస్ ఎవరు మట్టిలో మాణిక్యాలను తీసి ఈ సినిమా ద్వారా ఒక న్యూ సంచలనాన్ని రూపొందించాలనుకుంటున్నాము. ఈ రోజు అలాగే నేను అన్ని అంశాలను కూడా దృష్టిలో పెట్టుకుని మరి సంగీతానికి డాన్స్ కి ప్రాధాన్యత లేదు, సినిమా ప్రపంచానికి ఇది కులం మతం లేదు అని కాకుండా మంచి మెసేజ్ ఇచ్చే విధంగా సందేశాత్మక సినిమాలో తీయాలని కంకణం కట్టుకొని మీ అందరి ఆశస్సులతో నేను ఈరోజు ఇక విజయదశమి రోజు విజయాన్ని ఆకాంక్షిస్తూ మీ అందరి బ్లెసింగ్స్ కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది న్యూ క్యాస్టింగ్ తో తీసే సినిమా కాబట్టి ఇది మొత్తం ఆల్ లాంగ్వేజ్, తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ కూడా వెళ్తుందని ఆశిస్తున్నాం. డెఫినెట్గా మంచి మ్యూజికల్గా తీస్తే మంచి రేంజ్కి మనం వెళ్తానికి అవకాశం ఉంది. ఎక్స్పెషలీ దీనికి మంచి కెమెరామ్యాన్ కావాలి. ఈ కెమెరామ్యాన్ కూడా బాంబే నుంచి వచ్చాడు కాబట్టి సెట్స్ వెయ్యాలి, ఇలాగే చిరంజీవి గారి లాగా చేయాలి, నాగార్జునలా చేయాలి అనే థాట్ అక్కడ. ఫుల్ బ్యాక్గ్రౌండ్ ఎంటీగా ఉన్నా నీ మూమెంట్స్లో పసలు ఉంటే అవి బాగా ఆడతాయి, బాగుంటాయి కూడా. సెట్స్ చూసి చూసి బోర్ కొట్టినాయి కాబట్టి మనం అందంగా హీరో హీరోయిన్స్ డాన్సర్లను చూసుకుంటే చాలు, వెనకాల సెట్ను చూడాల్సిన అవసరం లేదు. కాబట్టి దిస్ ఈజ్ మై స్మాల్ సజెషన్ టు ద డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. మై థాట్ క్రియేషన్స్ ఇండస్ట్రీలో ఒక న్యూ డైమెన్షన్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అండ్ డిఫరెంట్ యూనివర్స్ ఉన్నటువంటి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఏదైనా మూవీ చేయాలి, ఏదో హిస్టారీలో సిక్స్ సాంగ్స్, సిక్స్ కామెడీ సీన్స్, సిక్స్ ఫైట్స్ టైప్ మూవీ కాకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో అంటే మ్యూజిక్ అండ్ డాన్స్ సంగీతానికి నాట్యానికి బాసితో తెలియడం లేదు, అది వాళ్ళు ఎక్కడైనా దాన్ని మనం ఆమోదించవచ్చు. ఫస్ట్ యూనివర్సల్గా ప్రతి ఒక్కరిలో కూడా ఒక టాలెంట్ ఉంటుంది. ముఖ్యంగా పుట్టే ప్రతి మనిషికి తనలో ఏ టాలెంట్ ఉందో తను తెలుసుకుంటే 50% సక్సెస్ అయిపోయినట్టే. మ్యూజిక్ అండ్ డాన్స్ టైటిల్ అనుకుంటున్నాం. ఇది అవుట్ అండ్ అవుట్ యూనివర్సల్ అప్పీల్ విత్ కమర్షియల్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది, డిఫరెంట్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఏదో సౌత్ ఇండియన్ లేకపోతే నార్త్ ఇండియన్ టైప్ మూవీలో కాకుండా ఆల్ లాంగ్వేజెస్ తెలుగు, తమిళ్, హిందీ ఇంక్లూడింగ్ సబ్ టైటిల్స్ తో ఇంగ్లీష్లో కూడా చేసి అవార్డు అకాడమిక్ కూడా అప్లై చేయదలుచుకున్నాం అనమాట. ఇంకోటి ఏంటంటే సౌండ్ అండ్ డాన్స్, దీనికి మాస్టర్ మా గురుగారు సంగీతానికే గురి ఆయన ఇళయరాజు గారు మ్యూజిక్ అందిస్తున్నారు. ఆల్రెడీ ఆయన నేను ఈ సబ్జెక్ట్ చెప్పగానే నిజంగా మంచి ప్రయత్నం, నేను డెఫినెట్ గా సక్సెస్ అవుతాను నిజం, నేను కూడా ఇదే అనుకున్నాను, నాకు నేను కూడా చాలా పేదరికంలో పుట్టి ఈ స్థాయికి వచ్చాను. ఇలా ప్రపంచంలో మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ చెప్పి ఆయన ఒప్పించడం జరిగింది. ఆయన సబ్జెక్ట్ సౌండ్ ఆఫ్ మ్యూజిక్ అని నేను చెప్పగానే ఆయన విజయ్ గారు 100% సక్సెస్ అవుతుంది.